ప్రధానమంత్రి రక్షణ వ్యవహారంలో విఫలమయ్యాడంటూ డీజీపీ సిద్ధార్థ చటోపాధ్యాయుని పక్కన పెట్టింది పంజాబ్ ప్రభుత్వం ఆయన స్థానంలో కొత్త డీజీపీగా వీరేష్ కుమార్ బవరాన్ నియమించింది అయితే ఇది ఒక పెద్ద డ్రామా ఇంకోవైపున ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి ఎస్పీ మీద చర్య అన్నటువంటిది మరొక కీలకమైనటువంటి అంశం ఎక్కడైతే ఇది ఆ ప్రాంతానికి సంబంధించిన ఎస్పీ మీద సస్పెన్షను ఐపీఎస్ అధికారి ప్రబోధ్ కుమార్లని ఇక్కడ ఏది రాష్ట్ర మాజీ పోలీస్ చీఫ్ దినకర్ గుప్తా ఐపీఎస్ అధికారి గుప్తాలతో ని అత్యున్నత పదవులకు సిఫార్సు చేయడం అన్నటువంటిది మరొక కాన్సెప్ట్ ఇక్కడ వంద రోజుల వ్యవధిలో అక్కడ ముగ్గురు డీజీపీలు మారారు ఈ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాల్లో ఒకవేంత అంటే తమ చెప్పు చేతల్లో ఉండేటువంటి వాళ్ళది ఇదే సందర్భంలో అక్కడ తేలింది నూట యాభై మందిని అరెస్ట్ చేశారు ఉద్యమకారులు వాళ్ళట టోటల్గా ఉంది నూట యాభై మంది ఆ నూట యాభై మందికి తీసుకొచ్చి పెట్టిన ట్రాక్టర్ల కోసం ప్రధానమంత్రిని నిలిపి చేశారన్నమాట రెండు గంటల పాటు ఇది ఇప్పుడు అక్కడ తాజాగా వెళ్ళడైన అంశం